పండగ సీజన్ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు श्री श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गा परादेवताभ्यो नमः सदा शिव शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेदां प्रज्ञां प्रयच्छ स्वाहा పరమ పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది మాసాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటి నాలుగు మాసాలుగా చెప్పబడేటటువంటి మాఘమాసము వైశాఖ మాసము ఆషాఢ మాసము అలాగే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కార్తీక మాసాల్లో ఉత్కృష్టమైనటువంటిది అయినటువంటి కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాల్లో ఇవాల్టి రోజు పదిహేనవ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్టివీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అలాగే అమ్మవారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులండి మనం ఇవాళ ఈ కార్తీక దీపారాధన యొక్క ఫలితం తెలుసుకోబోతున్నాం కార్తీక మాసంలో చేసేటటువంటి అర్చనలు కానీ జపం కానివ్వండి దానాలు కానివ్వండి ఇవి ఏవైనా సరే తదితరమైనటువంటి ధర్మకార్యాల వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఎలాంటివో వాటిని గురించి తెలిసి కూడా ఆచరించకపోవడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో ఇక్కడ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడండి జనక మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేయడం హరికి సంబంధించినటువంటి కీర్తనలు పాడటం శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాలలో దీపాలయాల్లో దీపాలను వెలిగించడం వీటిలో ఏ ఒక్కటి చేయని వారు కాలసూత్రం అనబడేటటువంటి నరకానికి వెళ్తారండి కార్తీక శుద్ధ ద్వాదశి తిథి రోజున త్రికరణ శుద్ధిగా శ్రీహరిని పూజించిన వారికి అఖండమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి త్రికరణ అని అంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాం మనస వాచ కర్మణ అనేటటువంటి మూడింటిని ఇక్కడ త్రికరణాలు అని అంటారు అంటే దృష్టి ఒకచోట మాట ఒకచోట అలాగే క్రియ ఒక చోట మనం కూడా పూజలు చేసేటప్పుడు అలాగనే చేస్తూ ఉంటాం పూజలు నడుస్తున్నప్పుడు కుంకుమ ఇక్కడ వేస్తూ ఉంటాం మాట ఇంకొకటి చెప్తూ ఉంటాం అలాగే ఆలోచన ఇంకో చోట ఉంటుంది అలా ఉన్నప్పుడు అది త్రికరణ కాదు మూడు ఒకచోట ఏకీకృతం కావాలి దీనికి ధ్యానము అనేటటువంటి ఒక ప్రక్రియలో మనం అనుకుంటే నేను ఒక కథ చదివాను ఒక రెండు రోజుల క్రితం ఒక పిల్లవాడు రమణ మహర్షి స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ అయ్యా ధ్యానం అంటే ఏమిటి అసలు ధ్యానం అంటే ఎలా చేస్తారు నాకు ధ్యానంలో ఏకాగ్రచిత్తంగా ఒకే దాని మీద దృష్టి ఎలా పెట్టగలుగుతారు అది అసలు ఎలా సాధ్యపడుతుంది అని అడిగాట అంటే ధ్యానంలో దృష్టి భగవంతుడి మీద పెట్టడం అనేది నువ్వు కళ్ళు మూసుకుంటే జరుగుతుంది కదా అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది నేను కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి సహజంగా ఎవరికైనా కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే ధ్యానం అని కళ్ళు మూసుకున్నారనుకోండి అప్పటిదాకా ఎక్కడ లేని ఆలోచనలన్నీ అప్పుడే మొదలవుతాయి ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ అప్పుడే కనపడుతుంటాయి అప్పుడే తనకు కావాల్సినటువంటి వాళ్ళ వ్యక్తులు ఆలోచనలు అన్నీ కూడా అక్కడే కనప అక్కడ ఆలోచన మొదలవుతుంది కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి ఈ వ్యవస్థ కనపడుతూ ఉంటుంది కానీ భగవత్ వ్యవస్థ ఎవరికీ కనపడదు రమణ మహర్షి స్వామి వారు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు ఇలా నాన్నా అని చెప్పి ఒక దోశ పెట్టారు అబ్బాయికి పెద్ద దోశ ఒకటి పెట్టారు పెట్టి నానా నేను ఊ అన్నప్పుడు మొదలుపెట్టు మళ్ళీ నేను ఊ అన్నప్పుడు ఆపు అలా ఆపినప్పుడు ఇంత చిన్న దోశ ముక్కని దగ్గర ఉండాలి అని అన్నాడు రమణ మహర్షి స్వామి ఆ మాట అనడం కానీ పిల్లవాళ్ళ ఉత్సాహం వచ్చింది తినమన్నాడు కదా అంతకంటే అదృష్టం ఏముందనుకుని కూర్చున్నాడండి కూర్చున్న తర్వాత రమణ మహర్షి స్వామి ఊ అన్నాడు ఊ అన్న వెంటనే ఏం చేశాడంటే ఈ పిల్లవాడు దోశ తినటం మొదలుపెట్టాడు దృష్టి దోశ మీద ఉంటుంది రమణ మహర్షి స్వామి వారి వైపు చూస్తూ ఉన్నాడు రమణ మహర్షి స్వామివారు ఈ పిల్లవాడిని చూస్తూ ఉంటే ఆభగా దోశ ముక్కని అంతా కూడా సరసర సరసరా తినేస్తున్నాడు తిని చివరికి ఉన్నటువంటి ముక్క ఉంచుకున్నాడు ఎప్పుడెప్పుడు ఆయన ఊ అంటాడా అని చూస్తున్నాడు ఊ అన్న వెంటనే ఆగిపోయాడు ఇప్పుడు రమణ మహర్షి స్వామివారు వారిని పిలిచారు నాన్న నీకు దోశ తింటు తింటున్నావు కదా ఆ తింటున్నంతసేపు ఏమనిపించింది అని అన్నారు తెలియదండి అన్నాడు పోనీ నువ్వు దోశ తింటున్న సమయంలో దేని మీద దృష్టి పెట్టావు అని అడిగారు తినే దోశ మీద రెండవది రమణ మహర్షి స్వామి వారు ఎప్పుడు ఊ అంటారా అని ఆయన వైపే దృష్టి పెట్టున్నట్ట అంటే ఇక్కడ ఏకాగ్రత అనేటటువంటిది దేని మీద ఉన్నది ఎక్కడ ఆయన తొందరపడి ఊ అనేస్తాడో అన్న ఉద్దేశంతో ఆహారాన్ని తొందరగా తీసుకోవాలనేటటువంటి తలంపు తపన ఒక కారణమైతే రెండవ కారణం ఆయన మీద అలా దృష్టి ఉంచి ఆయన ఎప్పుడు ఊ అంటాడా ఊ అంటాడా అనే ఆత్రుతతో మనం ఉన్నాం కదా జీవితంలో కూడా మనం ఎప్పుడు ఊ అంటామో తెలియదు లేదు మృత్యువు ఎప్పుడు ఊ అంటుందో తెలియదు ఊ అనేటటువంటి మృత్యువు ఎప్పుడు మనం వెంటాడుతూ ఉండేటప్పుడు ఎక్కడ పిలుస్తుందో తెలియక ప్రతి క్షణం కూడా మనిషి ఎలా ఉండాలి అంటే తాపత్రయపడుతూ ఉండాలి తాను చేసేటటువంటి సాధన కోసంగా అలా సాధనలో కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తికి ఏదో ఒకరోజు ఊ అన్నా కూడా అన్నీ సిద్ధపడి ఉండాలి బాధ్యతలు అనేటటువంటి ఎంత ఉండాలి పిల్లలకు అందించగలిగినంతవరకే ఉండాలి అరవై ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా తనెత్తిన బాధ్యత వేసుకుంటూ ఇంకా బరువులు మోస్తున్నాడు అని అంటే భగవంతుడి మీద ధ్యాస ఏ క్షణం కూడా కుదరదు అతనికి అరవై ఏళ్ళు వచ్చేసరికి అన్ని బాధ్యతలు పిల్లల మీద అప్పజెప్పి కృష్ణారామ అనుకునేటటువంటి స్థాయికి వస్తే పిలుపు ఏ క్షణం వచ్చినా సరే తన అన్నింటికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి ఆలోచన తను పరిపక్వం చేసుకోగలిగితే ఇబ్బంది ఉండదండి అలా కాని పక్షంలోనే శరీరం ఆత్మ రెండూ కూడా ఒకదాన్నొకటి విడిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వెయ్యి తేళ్లు కుట్టినటువంటి బాధ శరీరానికి కలిగి ఆ కారణం చేత శరీరం ఏమవుతుందంటే ఆ ఆత్మ విడిపోవడానికి అంత తొందరగా సమంజసంగా ఒప్పుకోదు అది బాగా బాధపడి బాధపడి యాతనా శరీరంతో బయటకు వస్తుందండి కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏ ఎక్కడికి ఎక్కడికెక్కడ ఎంత అవసరమో అంత అవసరానికి మించి కాకుండా ఆ అవసరానికి తగినంతగా వినియోగించుకుని మిగతావన్నీ కూడా తనకు సంబంధం లేని విధంగా ఎప్పటికప్పుడు తన జీవితాన్ని చక్కగా సవ్యం చేసుకునే ప్రయత్నం చేయాలి అలా చేస్తే వారికి ఎప్పుడూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ రోజైతే శ్రీహరిని చక్కగా పూజ చేసుకుని మన కార్యక్రమాలు చేసుకుంటామో ఆ రోజు శ్రీమన్నారాయణుడిని గంధాలు పుష్పాలు అక్షతాలతో పూజించిన వారికి విశేషమైనటువంటి పుణ్యం వస్తుందండి అలాగే ఆ విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజులు విడవకుండా చేసినటువంటి వారికి వైకుంఠానికి చేరేటటువంటి పుణ్యం వస్తుందండి వీరిని తీసుకువెళ్ళటానికి దేవదూతలు స్వయంగా విమానం తీసుకువస్తారు శాస్త్ర విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజుల పాటు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులైనా భక్తి శ్రద్ధలతో ఆవు దీపం పెట్టినా సరే పూర్తి పుణ్య ఫలితాన్ని చక్కగా పొందుతారు ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయమైనా సరే కార్తీక మాసంలో ఏదైనా దేవాలయంలో కానీ ఇంట్లో దేవతా మందిరంలో కానీ దీపాన్ని పెడితే మరణం తర్వాత ఉత్తమ జన్మగా లభిస్తుంది ఇతరులు చేసినటువంటి దీపం కొడిగట్టకుండా చూసినా వత్తిని ఎగదోసినా కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా సమస్త పాపాలు తొలగిపోతాయి ఇదే విషయాన్ని మనం దేవాలయాల్లో కూడా చూస్తే పిచ్చి పిచ్చిగా ఎవరికి పడితే వాళ్ళు డబ్బున్న వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయింది అని అనవాడు చేసే ప్రతి పని ఏంటంటే ఒక దేవాలయాన్ని కట్టేయడమే దీని పర్యావసానం ఏం చేయాలా రేపు ఉదయం తన తరనంతరం ఎవరు ఆ బాధ్యతలు చూసుకుంటారు ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదండి ఇవాళ నీ చేతిలో కోట్లు ఉన్ననాడు నీ వ్యవస్థ వేరు రేపు నీ తరాలలో ఏదో ఒక తరం దగ్గరికి వచ్చేసరికి ఆస్తి కొంత అటు ఇటు అవ్వచ్చు మరి ఆ బాధ్యత ఎవరు చూసుకుంటారు ఆ రోజు దేవాలయానికి అందుకే ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నాము అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినంత వరకు ఆ దేవాలయం మళ్ళీ ఇక వేటి మీద కూడా ఆధారపడిన విధంగా దానికి కావలసినంత మాణ్యాన్ని మనం అందించగలిగే పరిస్థితి ఉంటే మాత్రమే దేవాలయాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది పది లక్షలు ఐదు లక్షలు అంటాగానే ఒక గుడి వచ్చేస్తుంది గుడి కట్టేస్తాడు వెనక ముందర ఆలోచించాడు నేను ఒక గుడి కట్టాను దానివల్ల ఏం సాధించుకుంటాం అదే ఆ దేవాలయాన్ని మనం కనుక పునర్నిర్మితం చేయించగలిగితే అంటే పాడుబడినటువంటి ఒక దేవాలయాన్ని పునర్నిర్మితం చేయించగలిగితే అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుంది ఈ కొత్త దేవాలయాల నిర్మాణం పాత దేవాలయాలను అలానే ఉంచి కొత్త దేవాలయాలను నిర్మించడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే సరైనటువంటి అర్చకత్వం దొరకని నాడు ఆ ప్రాంతాల్లో సరిగా కనుక పూజ చేయలేకపోతే ఆ ఫలితం యజమాని మీద కూడా పడుతుందండి అది మరి ఎవరు గ్రహించటంలో ఈ మధ్యకాలంలో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మరి కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే ఒక దీపాన్ని ఇదే విధంగా పునరుద్ధరణ కలిగినటువంటి దేవాలయాన్ని దేవాలయాన్ని పునరుద్ధరిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక దీపం కొండెక్కితే ఆ కొండెక్కిన తర్వాత ఎవరిదైనా ఒక దీపము ఆ దీపాన్ని మళ్ళీ తిరిగి మనం కనుక వెలిగిస్తే దానివల్ల అమితమైనటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి ఒక కథ చెప్తాను వినవయ్య అని చెప్తూ ఉన్నాడంటే పూర్వ భాగంలో ఒక సరస్వతి సమీప నదీ తీరం దగ్గర ఒక శివాలయం ఉందండి కర్మనిష్ఠుడు అని పేరు కలిగినటువంటి ఒక మహాత్ముడు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడట ఆ శిథిలావస్థలో ఉండేటటువంటి శివాలయం దగ్గరికి వచ్చిన తర్వాత కార్తీక మాసంలో ఈ మాసం అంతా కూడా నేను ఇక్కడనే పూజ చేసుకుంటాను ఇది బహుశా శివ ఆగ్నే ఉండవచ్చు అని చెప్పి ఆయన అక్కడే కూర్చుని రోజు ఏం చేసేవాడు అని అంటే చక్కగా వెళ్ళి పన్నెండు రో దీపాలు తెచ్చుకునేవాడు దానికి తగినంత సమిద మన ప్రమిదలు అలాగే నూనె వత్తి అన్నీ కూడా తెచ్చుకుని దానికి కావలసినటువంటి నూనె వాటి అన్నింటినీ కూడా ఆ గ్రామంలో వాళ్ళ దగ్గర నుంచి సమీకరించేవాడు సమీకరించిన మొత్తాన్ని కూడా రోజుకు పన్నెండు దీపాల చొప్పున పెట్టుకుంటూ చక్కగా అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది ఆ సమయంలోనే అక్కడ ఉండేటటువంటి ఆ గ్రామస్తులందరినీ కూడా ఆ దేవాలయం దగ్గరికి పిలిచి చక్కగా వాళ్ళందరితో పాటు కాస్తంతసేపు కూర్చొని కూర్చుని భగవద్ ధ్యానము భగవత్ ఆరాధన చేసుకుంటూ పురాణ పఠనాలు ఇవి కూడా చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా గర్భాలయంలో వెలిగించినటువంటి దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపంలో ఒక దీపం కొండెక్కి ఉన్నది ఒక దీపం చక్కగా వెలుగుతూ ఉంది ఆ సమయంలో కొండెక్కినటువంటి దీపాన్ని చూసినటువంటి ఒక ఎలుక అదేదో బహుశా తినే ఆహార పదార్థం అనుకుని ఆ వత్తిని ఏదైతే ఉన్నదో ఆ వత్తిని నోట్లో పెట్టుకొని ముందుకు వెళుతూ ఉందండి అయితే అలా ముందుకు పెడుతూ ఉన్నప్పుడు అది కసక్ కొద్దిగా జారి ముందు వెలిగించినటువంటి దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపం దగ్గరికి చేరి తన నోటికి పెట్టుకున్నటువంటి వత్తి కాస్తంతా ఆ వెలుగుతున్న దీపానికి తగిలి ఈ దీపం కూడా తన వ్యక్తి కూడా వెలిగి దీపం వెలగడం మొదలుపెట్టింది ఇది మన భారతీయ సాంప్రదాయానికి ఇది మన చేనేరకతో చేసే అద్భుత ఆవిష్కరణ మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకి కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకి ఫ్యాన్సీ సారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి నాగంటీ అవుట్ మినీ బై నెల్లూరు ఆ వెంటనే అక్కడ ఎలుక స్థానంలో ఒక దేదివ్యమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు ఆ ఎలుక స్థానంలో అక్కడే ఉన్నటువంటి కర్మనేష్టుడైనటువంటి ఆ యోగి ఒకసారిగా అతను చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ మానవుడు కూడా చూశాడు అయ్యా ఆ వ్యక్తిని చూసి నువ్వు అడిగిన వెంటనే స్వామి నేను ఈ ఆలయంలో తిరిగేటటువంటి కోరిక ఒక ఎలుకను ఉదయం నుంచి నాకు తినడానికి ఏమీ దొరకలేదు ఆవు నేతి వాసన వస్తున్నటువంటి వత్తిని తినే వస్తు తినే వస్తువు అనుకుని నోటితో పెట్టుకొని వచ్చాను దారిలో ఉన్నటువంటి మరో దీపాన్ని అంటుకొని నా నోటికి ఉన్నటువంటి వత్తి వెలిగింది కార్తీక మాసం కావడంతో దీపాన్ని వెలిగించినటువంటి పుణ్య ఫలితం కాబోలు నాకు ఎలుక రూపం పోయి మానవ రూపం వచ్చింది అసలు నేను ఎవరిని నాకు ఎందుకు ఈ లో ఎలుక రూపం వచ్చిందో దయచేసి మీకు ఏదైనా అవగాహన ఉన్న వేళల్లో నాకు తెలియజేయండి స్వామి అని చెప్పి గట్టిగా నమస్కారం చేసుకున్నాడు అప్పుడు కర్మనిష్ఠుడు చక్కగా దివ్య దృష్టితో చూశాడండి అసలు ఏం జరిగిందా అని పరిశీలించాడు పరిశీలించి చూస్తే చెప్తూ ఉన్నాడు ఆయన పూర్వజన్మ వివరాలన్నీ ఆయన కళ్ళ ముందర కనపడ్డాయి కనిపించినప్పుడు చెప్పాడు నాయన నువ్వు పూర్వజన్మలో జైన మతంలో ఉద్భవించినటువంటి బాహ్లీకుడు అనబడేటటువంటి వ్యక్తివి నువ్వు నీ పేరు బాహ్లీకుడు నువ్వు జైన మతాన్ని చాలా ఎక్కువగా అప్పట్లో అవలంబించేవాడివి కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేసేవాడివి కానీ కాలక్రమేణా నీకు దురాశ అనేటటువంటిది ఒకటి ఏదైతే ధనాశ ఉందో దాని చాలా ఎక్కువగా ఉండేది దేవుడి యొక్క పూజలు ఏమాత్రం చేసేవాడివి కాదు దుర్మార్గులతో స్నేహం చేసేవాడివి అలా చేసి నిత్యం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని పూర్తిగా విడిచిపెట్టేశావు సజ్జనులని అకారణంగా నిందిస్తూ వచ్చావు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని గురించి విమర్శించడం కానీ ఒక వ్యక్తిని గురించి తోలనాటం కానీ ఒక వ్యక్తిని నిందించడం కానీ జరిగితే మనస్సు ప్రశాంతత లేకుండా ఆ కుటుంబం కుటుంబం అనారోగ్యాలతో బాధపడుతూ ఎందుకు అసలు మాకు ఇట్లా జరుగుతుందని బాధపడుతూ ఉంటాం మనం బాధపడుతున్నా సరే మనం మనకు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటంటే ఆ వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోలేము మార్చుకోలేక ఏమవుతూ ఉంటుందంటే అదే ఆలోచనలో నిలబడిపోయి ఉంటాం మనం అప్పుడు అలా నిలబడిపోయినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఒక పక్క కర్మ అనుభవిస్తూనే ఉంటాం కానీ మనం మన బుద్ధి మన ఆలోచన మాత్రం మారదండి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే ఇంకా రాను 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 దిగజారేటటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ ఈ సజ్జనుల్ని కూడా అకారణంగా నిందించేటటువంటి ఈ ప్రక్రియ కారణం చేత ఏమయ్యాడంటే ఇతను కూడా దిగజారినటువంటి వ్యవస్థకు వచ్చాడు వేద పండితుల్ని అవమానించాడు ఎప్పుడూ కూడా చేయకూడనటువంటి పని ఏమిటి అంటే ఒక దేవాలయంలో అర్చకత్వం చేస్తున్న వాడిని కానీ ఒక దేవాలయాన్ని పూజలు నిర్వహిస్తున్న వాడిని కానీ ఒక దేవాలయం యొక్క అధికారిని కానీ పొరపాటున కూడా ఎప్పుడు విమర్శించకూడదు ఎందుకని వాళ్ళు దైవ సన్నిధిలో ఉంటారు ఇవాళ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పత్రికలు మొదలుకొని ఏవి చూస్తున్నా సరే ఆ దేవాలయంలో ఉండే ఒక యజమాన్యాన్ని విమర్శించకుండా లేనటువంటి పత్రికలు లేవి ఇవాళ అవి చాలా తప్పండి అందులో ఏదన్నా తప్పు ఉంది అని అనుకుంటే ఆ యాజమాన్యం దగ్గర నేరుగా దేశం నిలదీయాలే కానీ పది మందికి తెలియజేయాలనే విషయంగా మనం తీసుకొస్తే ఆ నింద కారణం చేత ఒకవేళ అందులో నిజాలు లేకపోతే ఆ ఫలితం మనమే అనుభవించాలి మనిషికి నాలుక ఎప్పుడూ కూడా చాలా చాలా అపాయకరమైనటువంటిది అవతల వాళ్ళని చూసి చూడడం కానీ కాస్తంత ఉత్కంఠభరితంగా మనిషి ఏమైపోతుందంటే ఆలోచన లేని మాటల్ని కూడా ఉన్నవిగా సృష్టించి మరి కొంతమంది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి కారణం చేత ఏమవుతారు అని అంటే వాళ్ళకి నీచమైనటువంటి జన్మ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ కాబట్టి శాస్త్రం నిషేధించినటువంటి రోజుల్లో నిషేధించినటువంటి ఆహారాన్ని కూడా భుజించేవాడి అంటే ఆదివారం సహజంగా ఎప్పుడూ కూడా తెలియని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆదివారం ఎప్పుడూ కూడా మాంసభక్షణ చేయకూడదు ఏ కులస్తులు కూడా చేయకూడదు ఎందుకంటే ఆరోగ్యం సూర్య ఆరోగ్య ప్రదాత ఆయన కానీ కాలక్రమేణ బ్రిటిష్ వారి కాలం దగ్గర నుంచి మన ఆరోగ్యానికి కారణభూతమైనటువంటి ఈ రోజున కాస్త సెలవు దినంగా ప్రకటించినటువంటి కారణంగా ఏమైందంటే ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా పూర్తిగానే మారిపోయాయి ఇవాళ ఆదివారాలు కూడా తినకూడనటువంటి ఆహారాలు తినేటటువంటి ప్రయత్నం కారణంగా మన దేశంలో కొన్ని సంస్కృతి ఆచారాలు భిన్నంగా తయారవడం మొదలుపెట్టాయి కాబట్టి ప్రతి ఆదివారం చేయకూడని పని ఏమిటి అంటే ఏ రకమైనటువంటి నిషిద్ధమైనటువంటి ఆహారాలని స్వీకరించకూడదు అలాగే నీ భార్యకు సేవ చేయడం కోసంగా దాసీని నియమించి ఆ నియమించినటువంటి దాసీతోనే నీ పిల్లలకు భోజనం పెట్టించేవాడివి అలాగే ఆమెను తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడివి నీకంటే తక్కువ స్థాయి ఉన్నవారికి పాలు పెరుగు మజ్జిగా అమ్మేవాడివి కూతురిని కూడా అధిక ధనానికి అమ్మేవు ఇలా అనేకమైనటువంటి అక్రమమైనటువంటి మార్గాల్లో ధనాన్ని సంపాదించేవాడివి ఇలా సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు అనుభవించకపోగా నీ కుటుంబానికి కూడా ఏమాత్రం ఇచ్చేవాడివి కాదు మొత్తం ధనాన్ని నీ ఇంటి పెరడులో పాతిపెట్టావు మనిషిలో ఉన్నటువంటి ఒక దుర్గుణమైనటువంటిది ఒక వ్యవస్థ ఏమిటి అంటే తాను తినక పది మందికి పెట్టక దానిని పూర్తిగా లోపల ఎక్కడో దాచిపెట్టుకుంటారు తర్వాత తర్వాత కాలంలో దాన్ని అనుభవించలేక ఎందుకంటే శరీరం సహకరించక అనుభవించలేక పది మందికి చెప్పలేక దాన్ని అలాగనే లోపల దాచిపెట్టేసి ఉంటారు తర్వాత కాలంలో మిగతా వాళ్ళు అనుభవించరు తాను అనుభవించరు జీవితం ఏమి శాశ్వతం కాదు కదా ఎవరికి బహుశా ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే ఈ డిమానిటైజేషన్ పెట్టి ఉంటారో ఈ దాచిపెట్టిన వాళ్ళంతా ఏమైపోయి ఉంటారో పాపం అప్పుడు మరి ఆ అంతా ఎందుకంటే ఆ సుమ్మంతా కూడా మనం దాచిపెట్టడం అనేటటువంటిది జరగడం అనేటటువంటి దాని యొక్క ఉద్దేశం ఏమవుతుంది ఏంటంటే అంటే పది మందికి చేయవలసినటువంటి నువ్వు సంపాదించినటువంటి కూడబెట్టినటువంటి సొమ్ము ఏమిటి అది నీ నీ కష్టార్జితం కష్టార్జితమైనటువంటి సొమ్ముని ఏం చేయాలి ధర్మానికి పది మందికి దానం కోసం వినియోగిస్తే అది ఆ సొమ్ము మళ్ళీ ఏమవుతుందంటే కష్టం ధనం రూపంలోకి మారుతుంది ధనం పుణ్యం రూపంలోకి మారుతుంది పుణ్యం అలా రూపంలోకి మారటం వల్ల ఏమవుతుందంటే ఈ లోకం నుంచి ఇహలోకం నుంచి పరలోకానికి ఉన్నప్పుడు ఈ పుణ్యం కాస్తంత మనకి వెనకాల మనతో ప్రయాణం చేస్తూ మనకి ఇవ్వవలసినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్వర్గలోకాలని మనకు అందజేస్తుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇటువంటి విషయాల్లో ఉండాలండి నీ పుణ్యం కొద్ది కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశ తేదీ రోజున శివుని యొక్క సన్నిధిలో దీపం వెలిగించినటువంటి పుణ్యానికి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ ఆ పాపాల ఫలితాలన్నీ నశించి తిరిగి మానవ రూపం నీకు దరి లభించిందయ్యా నీ ఇంటికి వెళ్ళి భూమిలో పాతి పెట్టినటువంటి ధనాన్ని బయటకు తీసి దాన ధర్మాలు చేయి భగవంతుడికి సేవ చేయి ఇలా చేస్తే నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అని చెప్పి కర్మనిష్ఠుడు బాహలికుడికి చెప్పాడండి బాహలికుడు ఆ యోగిని యోగికి అనేక రకాలైనటువంటి నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళాడు బతికినంతకాలం కా కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపారాధన దీపదానం చేసేవాడు ప్రత్యేకంగా కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల్లో నదీ స్నానం చేసేవాడు ఇలా జీవితాంతం వ్రతం చేసి అంత్యకాలంలో మోక్షం పొందాడండి కాబట్టి మనిషికి జీవితంలో పరివర్తన ఒక్కసారి వచ్చిందా మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నతంగా ఆ పరివర్తనతో ముందుకు వెళితే ఎప్పటికీ లోటు లేకుండా సంతోషంగా ఉంటాడు ఈ నిజమైనటువంటి వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా అది ఆచరణలోకి తీసుకురాగలిగితే కార్తీక మాసం యొక్క ఫలితం మనకు వచ్చినట్టే కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి కార్తీక మాసంలో ఎవరైనా సరే దాన ధర్మాలని చక్కగా నిర్వర్తించుకునేటటువంటి వాళ్ళకి లోటు లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు అలా అనుభవించి ఏ లోటు లేకుండా సంతోషంగా ఉంటాడు బాహ్లికుడు లాగా ఎవరైతే మిగలబెట్టడం ప్రయత్నం చేస్తారో చివరికి ఏమీ మిగలదు మిగిలేదంతా ఒకటే కర్మ మాత్రమే మిగులుతుంది చివరికి కర్మను తీసుకుని మనం ఏం చేస్తాం ఎవడి కోసం ఇంతకాలం జీవితాన్ని మనం ఉద్ధరించాలని ప్రయత్నం చేశామో ఉద్ధరింపడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులే మనకు చివరిలో శత్రువులు అవుతారు ఎవ్వడు మన వెనకలు రాడు చివరిలో శ్మశానంలో మనకు తోడున్నది ఎవరు అంటే ఆ శ్మశానివాసిగా విభూతిదారుడైనటువంటి ఈశ్వరుడు తప్పిస్తే మనకెవ్వరు తోడుండరు తిరిగి తిరిగి మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి పోవాల్సిందే నువ్వు బతికినంత కాలం దేవుడి పూజలు చేయకపోయినా సరే చివరిలో అయినా తప్పదు అందుకే అనేక మంది పెద్దల్ని మనం గనక గమనిస్తే ముందు వరకు కూడా భగవంతుడు లేడు భగవంతుడు లేడు అనేటటువంటి వాళ్ళు చివరి దశకు వచ్చేసరికి భగవన్నామ స్మరణ చేసుకుంటూ భగవంతుడి దిక్కని గతి లేక చివరికి భగవంతుడి పాదాలు పట్టుకున్నటువంటి మహాత్ములు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి ఈ విషయాన్ని మనం గనక గ్రహించుకోగలిగితే నిజంగా కార్తీక మాస ఫలితం మనం పొందినట్టే అవుతుంది కాబట్టి ఇంకొక విషయం మీ దృష్టికి తెస్తున్నా ఈ కార్తీక మాస వ్రతానికి సంబంధించినటువంటి తిథులు అపసవ్య దిశలో కొన్ని సవ్యంగా లేకపోవటం వల్ల మనకి వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే తేదీల ప్రకారంకి వచ్చేసరికి ఏమో అధ్యాయాలకి వాళ్ళకి మనం పదిహేనులో ఉన్నాం కానీ తిథుల ప్రకారం తీసుకుంటే ఇవాళ్ళకి మనం ఎక్కడున్నాము అంటే పదిహేళ్ళలో ఉన్నాం అంటే రెండు అధ్యాయాలకు అటు ఇటుగా జరుగుతూ ఉంది మనకి కారణం అది తేదీల ప్రకారానికి తిథుల ప్రకారానికి వచ్చినటువంటి వ్యత్యాసం దీన్ని కొద్దిగా చివరి తేదీ ఎప్పటి వరకు ఉందో మనం చూసుకొని దాన్ని బట్టి ఒకటి లేక రెండు అధ్యాయాలు అవసరమైతే మనం ముందుగానే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తేదీలకు సరిపడేటట్టుగా ప్రయత్నం చేస్తాం ఇంత విశేషమైనటువంటి కార్తీక మాసంలో ఈ కార్తీక వ్రతమహత్యాన్ని గురించి వీక్షిస్తున్నటువంటి ఆక్టటివి ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అమ్మవారు ఈశ్వరుడు భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఏర్పడి ఏ లోటు లేకుండా దినదిన ప్రవర్ధమానంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో మాతృమూర్తులంతా దీర్ఘ యోగంతో చక్కటి భగవంతుని యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా ప్రాప్తమై ఎప్పుడు సదా సర్వదా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తస్సత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు